ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో టాప్ ఓపెనింగ్ డే గ్రాస్ మూవీస్ ఏంటో మన ఇండియాలో అలాగే కల్కి చిత్రం డే వన్ కలెక్షన్ ఎంత కొల్లగొడుతుంది అనే విషయం గురించి తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ టెన్ సబ్స్క్రైబర్లకి చాలా క్లోజ్ అయితే ఉంది తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లిస్ట్ లో నెంబర్ వన్ ఆర్ ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ వన్ ఐస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీ అయితే నిలిచింది ఏకంగా రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ ని అయితే ఈ మూవీ రాబట్టిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ టూ బహుబలి ది కంక్లూజన్ పార్ట్ టూ ఈ మూవీ మన ఇండియాలోనే సెకండ్ హైస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీ అయితే నిలిచింది ఏకంగా రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీ కలెక్ట్ చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు కూడా ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ త్రీ సలార్ ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ త్రీ హైస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీగా అయితే నిలిచింది ఏకంగా నూట అరవై ఐదు పాయింట్ మూడు కోట్ల గ్రాస్ నైతే ఈ మూవీ వసూలు చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ ఫోర్ కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ ఫోర్ హైస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీగా అయితే నిలిచింది ఏకంగా నూట అరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీ వసూలు చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు కూడా ప్రశాంత్ నీళ్లు గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ ఫైవ్ లియో ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ ఫైవ్ హైస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీ గా అయితే నిలిచింది ఏకంగా నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ నేతే అయితే ఈ మూవీ వసూలు చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు లోకేష్ కనకరాజు గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ సిక్స్ ఆది పురుష్ ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ సిక్స్ హైస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీ గా అయితే నిలిచింది ఏకంగా నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీ వసూలు చేసిందిగా చెప్పు ఈ మూవీ యొక్క దర్శకుడు ఓం రావత్ గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ సెవెన్ జవాన్ ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ సెవెన్ హైస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీగా అయితే నిలిచింది ఈ మూవీ ఏకంగా నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు అట్లీ గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ ఎయిట్ సాహో ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ ఎయిట్ హైస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీగా అయితే నిలిచింది ఏకంగా నూట ఇరవై కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీ వసూలు చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు సుజిత్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ మన ఇండియాలోనే నెంబర్ నైన్ ఐస్ట్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీగా అయితే నిలిచింది ఏకంగా నూట పదహైదు పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీ వసూలు చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది లిస్ట్ లో నెంబర్ టెన్ టూ పాయింట్ ఓ ఈ మూవీ మన ఇండియాలోనే నెంబర్ ఓపెనింగ్ డే వన్ గ్రాస్ మూవీగా అయితే నిలిచింది ఏకంగా నూట ఐదు పాయింట్ ఆరు కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీ వసూలు చేసిందిగా చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క దర్శకుడు ఎస్ శంకర్ గారైతే ఈ మూవీని తిరక్కించడం జరిగింది ఇక ఫైనల్ గా కల్కి చిత్రం ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ ని రాబడుతుందని మీరు అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి నా అభిప్రాయం ప్రకారం కల్కి చిత్రం మొదటి రోజు కలెక్షన్ చూసుకున్నట్లయితే నూట తొంభై నుంచి రెండు వందల కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అలాగే ఇప్పుడు యుఎస్ఏ యొక్క బుకింగ్స్ పట్టి చూసే ఈ మూవీ కొల్లగొట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ మూవీ కోసం అయితే నేనైతే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కితే కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి